जिस्पीगर उत्तरां ईपीएस आदेश अनुसार डीएसपी उत्तर प्रकार रापत्ति सेंट्रल नेशनल हाईवे द्वारा वेहिकल चेक रापत्ति नीं पिठापुर वेपी आटो पलसर मोटर सैकिल अनुमान वी चेक अंदर एमआरओ समक्ष नालुगु बस्तालु गांजा ఒక బస్తాలోని 10 ప్యాకెట్లు మొత్తం 40 ప్యాకెట్లు గాంజా 88 కిలోలు ఎంఆర్ఓ గారి సమక్షంలో సీజ్ చేసి వాళ్ళందరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ రిపోర్ట్ రెడీ చేసి కోర్టుకి పంపించడం జరిగింది. ఇందులో నలుగురు వ్యక్తుల్లోనే మొదటి ముద్ద అయినటువంటి మొగిలి మణికంట 2016లోనే సెంట్రింగ్ పని చేయడానికి చంతపల్లి పరిసర ప్రదేశానికి అక్కడ ఉన్నటువంటి వాడిని స్నేహితం చేసుకుని అక్కడే ఉన్నటువంటి మునిరాజు అనేటువంటి వ్యక్తితో గాంజాయి వారి దగ్గర నుంచి కొంటూ అక్కడే ఉన్నటువంటి సన్యాసిరావు అలాగే రాముతోటి ఈ గాంజాని కొనుక్కుని ఆటోలో ఎక్కించుకుని పరిసర ప్రదేశాల్లోకి ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యాపారం అనేటువంటిది చేస్తున్నారు. ఈ దీని మీద యువతనంతా కూడా నాశనం చేయడం జరుగుతుంది. ఆ ఉద్దేశంతో కేసు రిజిస్టర్ చేసి ఈ ఇప్పుడు కేసులో తదుపరి దర్యాప్తులోని ఇంకా ఈ గాంజాయి ఎక్కడికి చేరుతుంది, ఈ గాంజా ఎవరికి అమ్ముతున్నారు, వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు, ఇది ఎవరు యూజెస్ చేస్తుంది, యువతని ఎవరిని పాడి చేస్తున్నారు అనేటువంటిది దర్యాప్తులోనే తెలియవలసి ఉన్నది. ఈ అంతా కూడా మళ్ళీ జరగబోయేటువంటి దర్యాప్తులు అందరికి కూడా తెలియజేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.